పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల నేచురల్ స్టార్ నాని టెన్షన్ పడుతున్నారు. అదేంటి, పవన్కు నానికి ఉన్న లింక్ ఏంటి? పవన్ ప్రస్తుతం తన వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు కదా, నాని గురించి ఏమైనా మాట్లాడారా అనే సందేహం రాకపోదు. అది కాక రిపబ్లిక్ మూవీ సమయంలో పవన్ మాట్లాడిన మాటలకు ఇండైరెక్ట్గా నాని సపోర్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. నానిపై అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడ్డారు. తర్వాత ఆ వివాదం సద్దుమరిగింది. ఇప్పుడు మళ్ళీ పవన్ వల్ల మరోసారి నానిలో టెన్షన్ మొదలైందని టాక్. అయితే ఈసారి పొలిటికల్గా కాదులేండి, సినిమాల విషయంలో. నాని మృణాల్ ఠాగూర్ కలిసి చేస్తున్న సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21 రిలీజ్ చేయబోతున్నారు. మరి దానికి పవన్కు ఉన్న సంబంధం ఏంటి అనే విషయంలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి. రన్ రాజా రన్ సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ మూవీను త్రిబుల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఓజీ సినిమాను క్రిస్మస్కి విడుదల చేయాలని భావిస్తే, నాని 30వ సినిమాను ఓ వారం ముందుగానే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అదే ఓజీ రిలీజ్ ఆలస్యమైతే మాత్రం నాని తన సినిమాను అనుకున్నట్లుగానే క్రిస్మస్కు రిలీజ్ చేసుకుంటారట. దసరా వంటి పాన్ ఇండియా మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరిన నేషనల్ స్టార్ నాని ఇప్పుడు ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తన 30వ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాగూర్ హీరోయిన్, నాని ఓ అమ్మాయికు తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. డిసెంబర్ 21 రిలీజ్ డేట్ అనౌన్స్ కూడా చేసేశారు. సౌరవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శృతి హాసన్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.